నెల్లూరు నగరం మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విస్తృత స్థాయి కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీసీసీ బీఈఏ అధ్యక్షులు కామ్రేడ్ బిఎస్ రాంబాబుతో పాటు చైర్మన్ సిహెచ్ మాధవరావు, వైస్ చైర్మన్లు రాధాకృష్ణమూర్తి, తోట రామారావు, జనరల్ సెక్రటరీ రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, సెక్రటరీ సుమన్లు విచ్చేశారు. ముందుగా అసోసియేషన్ నాయకులు రాంబాబుకి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఏఐసీబీఈఎఫ్ జెండాను ఆవిష్కరించారు. వేదికపై ఉన్న అతిథులందరికీ అసోసియేషన్ నాయకులు పుష్పగుచ్చాలు అందజేశారు. ఉద్యోగస్తుల సమస్యలు, జీతాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం రాంబాబు, కేవీఎస్ రవికుమార్లు మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఉద్యోగస్తుల జీతాలు పెంచాలి, అదేవిధంగా మూడంచెల విధానంలోనే రెండంచెల విధానం తీసుకురావాలని కోరారు. అలాగే కోఆపరేటివ్ విధానంలో నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రేపు రెండు రోజులు ఏపీసీసీబీఏకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సమావేశాలు నెల్లూరులో జరుగుతున్నాయి. సో అనేక రకాలైనటువంటి సమస్యల్ని కంటిన్యూ చేసేటటువంటి ప్రాసెస్లో నిరంతరంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మేము సమావేశం అవుతుంటాం. దాని ప్రకారం ఇవాళ నెల్లూరులో మేము సమావేశం అవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. ఇవాళ కొత్తగా ప్రభుత్వాలు వచ్చాయి, మారాయి. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉండేటటువంటి మరొక ప్రభుత్వం చార్జ్ తీసుకుంది. సో వారు కూడా ఉద్యోగస్తుల యొక్క సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించినటువంటి సందర్భాలు భవిష్యత్తులో చాలా ఉన్నాయి, గడిచినటువంటి కాలంలో కూడా చాలా ఉన్నాయి. సో భవిష్యత్తులో అవి పునరావృతమవుతాయని చెప్పి మేము తప్పనిసరిగా నమ్ముతున్నాం. ప్రధానంగా కనుక మనకు చూస్తే ఇండస్ట్రీలో 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం జరిగిన తర్వాత కోఆపరేటివ్ సెక్టార్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు కూడా వేతన సవరణ అనేటటువంటిది అది డ్యూ ఉంది. సో ఆ వేతన సవరణ 2022 నవంబర్ నుంచి కూడా ఇంప్లిమెంట్ కావాల్సిన కొత్త వేతన సవరణ ఇంప్లిమెంట్ కావాలి. సో ఇంతవరకు కూడా డిమాండ్స్ని సబ్మిట్ చేసిన చర్చలు ఇంతవరకు కూడా ప్రారంభం కాలేదు. సో ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉద్యోగస్తుల యొక్క వేతనాలని సరైనటువంటి రీతిలో పెంచేటటువంటి భాగంగా దయచేసి కాన్సన్ట్రేట్ చేయమని అడుగుతున్నాం. అదే రకంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మూడంచెల విధానం ఏదైతే ఉందో, అంటే ఇవాళ రైతులకు కనుక రుణాలు ఇవ్వాలని అంటే ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీ ద్వారా ప్యాక్స్ అనేటటువంటి సంస్థలు ఉన్నాయి, దెన్ డిసిసిబీలు ఉన్నాయి, దెన్ అపెక్స్ బ్యాంకులు ఉన్నాయి. వీటి ఈ మూడంచెల విధానం స్థానంలో రెండంచెల విధానాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మేము అడుగుతున్నాం. అంటే అపెక్స్ బ్యాంక్ని డిసిసిబిల్ని కలిపి ఒక కేటగిరీ కింద దాన్ని నిర్ణయించాలి. ఆ ప్యాక్స్ని మనం మామూలుగానే కంటిన్యూ చేయాలి రైతులకు వచ్చేటటువంటిది. దానివల్ల రైతులకు ఇచ్చేటటువంటి రుణాల్లో తప్పనిసరిగా కొంత వెసులుబాటు కలుగుతుంది. దాదాపు 2-3% పైగానే రైతులకు రుణాలు ఇచ్చే తగ్గింపుతో రుణాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఈ రెండంచెల విధానాన్ని సానుకూలంగా పరిష్కరించమని కోరుతున్నాం. అదే రకంగా కమర్షియల్ బ్యాంక్స్లోను ప్రైవేట్ బ్యాంకుల్లోనూ పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు పెన్షన్ సౌకర్యాలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు కోఆపరేటివ్ బ్యాంక్స్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఎవరికి కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి ఏ రకమైనటువంటి పెన్షన్ సౌకర్యాలు లేవు. సో ఇవాళ 1,000-2,000 రూపాయలు కూడా వారికి పెన్షన్లు రానటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచం అంతా కూడా ఒక సోషల్ సెక్యూరిటీలో ఎంప్లాయీస్కి పెన్షన్లు పేమెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కోఆపరేటివ్ బ్యాంక్స్లో కూడా ఒక నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. గడిచినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా కేవలం మాకు ఇన్సూరెన్సెస్తోనే కాలం గడిపారు. కనీసం ఈ ప్రభుత్వం అయినా వీటి మీద దృష్టి పెట్టి ఉద్యోగస్తుల యొక్క పెన్షన్ విధానాన్ని చేయాలని చెప్పి కోరుతున్నాం. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో వాటన్నింటినీ కూడా డిస్కస్ చేసుకుని రాబోయేటటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి పంధాన్ని అవలంబించాలనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో తిరిగి వెనక్కి వెళ్తామని చెప్పి చెప్తున్నాను. నా పేరు కేవీఎస్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈరోజు నెల్లూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సమావేశాలు 2 రోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో 13 జిల్లాల నుంచి కూడా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రతినిధులు హాజరయ్యారు. అనేక అంశాలపై ఈ 2 రోజులు చర్చించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, మీ అందరికీ తెలిసిన విషయమే, 2022 ఒక సపరేట్ మినిస్ట్రీ కోఆపరేటివ్స్కి ఏర్పాటు చేసి దానికి అమిత్ షా గారిని మంత్రిగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2022 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం యొక్క
ఆదేశాలతో అన్ని రాష్ట్రాలకు కూడా రెండంచెల విధానం ప్రవేశపెట్టాలనుకుంటే మీరు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు అని చెప్పేసి ఒక గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఈ గైడ్లైన్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున అనేక ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండూ కూడా విధివిధానాలు ఇచ్చిన తర్వాత మీరు దాన్ని హోల్డ్లో పెట్టడం కరెక్ట్ కాదు. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. రెండంచెల విధానం ప్రవేశపెట్టడం ద్వారా సహకార వ్యవస్థ బలోపేతం అవుతుంది, రైతాంగానికి తక్కువ వడ్డీకే రుణాలు వస్తాయి, బ్యాంకులు చాలా పటిష్టంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరువాత అత్యంత పెద్ద బ్యాంకుగా ఒక కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. కేరళ మోడల్, కేరళలో రెండంచెల విధానం అక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ విధానంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని, భవిష్యత్తులో రైతాంగానికి తక్కువ వడ్డీకి ఇంకా విరివిగా సేవలు అందించడానికి రెండంచెల విధానం చాలా ఉపయోగపడుతుంది అనే ప్రధాన ఉద్దేశంతో గత ప్రభుత్వాన్ని అడిగాము. ఈ ప్రభుత్వం త్వరలోనే ముఖ్యమంత్రి వర్యుల్ని, సహకార శాఖ మాచులు అచ్చెన్నాయుడు గారిని కూడా కలవటం జరుగుతుంది. ఆల్రెడీ కలిసాము, సపరేట్గా మాట్లాడదామని చెప్పారు. రెండంచెల విధానం ఆవశ్యకత గురించి ఆయనకు వివరించి దాని మీద చర్యలు తీసుకునే విధంగా అసోసియేషన్ కార్యకలాపాలు ఉంటాయని తెలియజేస్తుంది. హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది, ప్రపంచరం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివైస నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం కావని చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కావలి. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు ఏఎస్పేట. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది, ప్రపంచనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్ ఏఎస్పేట. సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదల పొన్నిధి, సామాజిక సేవా తత్పరులు, దయాదాన గుణంతో జనం మెచ్చిన నాయకులుగా అఖండ మెజారిటీల విజయాలతో చరిత్ర సృష్టించిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మారుపోయిన జనార్దన్ గౌడ్, గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుడు మరియు కోవూరు నియోజకవర్గం టీడీపీ గౌడ సంఘం నాయకులు, గంగపట్నం.